దయచేసి గమనించగలరు, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదమును కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుక్కుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. వెల్కమ్ టు ఎంకే ఇన్ఫర్మేటర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన అన్ని వీడియోలు పోస్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ఛానల్లో ప్రతిరోజు కుక్కుట శాస్త్రంలోని అంశాల ప్రకారం కలర్ అప్డేట్ అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఇదే మూడుసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎంకరేజ్ చేస్తే నేను ప్రతిరోజు కోళ్ళ కలర్ అప్డేట్తో పాటు కోళ్ళకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు కలర్ అప్డేట్ చూసుకున్నట్లయితే 24/2/2022 ఫ్రెండ్స్. అయితే కలర్ అప్డేట్ చూసుకునే ముందు మిత్రులందరికీ నాది ఒక మనవి ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. కలర్ అనేది మీరు ఎంచుకోవడంలో మిస్టేక్ చేసినట్లయితే ఓటమి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కలర్ అనేది మీరు మిస్టేక్ చేయకండి. అది కలర్ ఎంచుకోవడంలోనే విజయం అనేది మనకి 100% మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం కలర్ అప్డేట్ కలర్ ఎంచుకోవడం మిస్టేక్ చేసినట్లయితే మ్యాక్సిమం ఓటమి చెందే అవకాశాలు ఉంటాయి, కాబట్టి కలర్ అనేది మీరు అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. కరెక్ట్గా 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే మీరు ఆ కలర్ అనేది పెట్టుకున్నట్లయితే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో మనం నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి నక్షత్రాన్ని కూడా ఫాలో అయినట్లయితే మీకు ఇంకా విజయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే 6:30 నుంచి 8:55 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో గెలుపొందే రంగులు, ఓటమి రంగులు మనం గమనించుకున్నట్లయితే గెలుపొందే రంగులు వచ్చేసి డేగపూల ఫ్రెండ్స్. ఈ డేగపూల అనేది ఈ మొదటి జాములో అంటే 6:30 నుంచి 8:55 ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించడానికి అవకాశం ఉండేటువంటి రంగు, కాబట్టి దీన్ని ముసుగ్గా పెట్టుకుంటే విజయం సాధించవచ్చు. ఇక చూపులకు మాత్రమే విజయం సాధించగలిగే రంగులు వచ్చేసి పసిమగల సీతువ, ఎర్రబొట్ల సీతువ, కోడిడేగ, కోడికెక్కెర, పండుడేగ, అదేవిధంగా శుద్ధడేగ, కోడి పింగళ, కోడి రసంగి, రసంగి, కోడి ఎర్రకెక్కెర, ఎర్రకెక్కెర అనేవి ఈ సమయంలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగుల చూపులకి. మరి ఈ సమయంలో ఓటమి రంగులు కనుక మనం గమనించినట్లయితే కాకి నెమలి, నల్లకట్టు అబ్బురసు, శుద్ధ నెమలి, శుద్ధ కాకి, నల్లమేళ, తుమ్మెద కాకి, కోడి కాకి, కోడి అబ్బురసు, కోడి నెమలి అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు ఫ్రెండ్స్, కాబట్టి గెలిచే రంగుల్ని ఓటమి రంగులు పెట్టుకుని విజయం సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9:00 నుంచి 11:20 వరకు ఉంటుంది. ఇందులో గెలుపొందే రంగులు, ఓటమి రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే గెలుపొందే రంగులు వచ్చేసి కోడి కాకిడేగ ఫ్రెండ్స్. ఈ కోడి కాకిడేగ అనేది ఈ సమయంలో అన్నిటి రంగుల మీద కూడా విజయం సాధించే రంగుగా చెప్పుకోవచ్చు. ఇక చూపులకి మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉండేట రంగులు చూసుకున్నట్లయితే ఎర్రమైల, పచ్చకాకి, నల్లకట్టు రసంగి, కాకిడేగ, కోడి కాకి, శుద్ధ కాకి, కోడి కాకి మైల, కోడిడేగ, కోడి రసంగి, చింతపండు డేగ అనేవి ఈ సమయంలో చూపులకి విజయం సాధించే రంగులు ఫ్రెండ్స్, కాబట్టి వీటిని మనం కలర్ ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్గా చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతువ, నెమలి పింగళ, శుద్ధ నెమలి, శుద్ధ పింగళ, డేగపూల, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురసు, ఎర్రకెక్కెర అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం ఓటమి చెందడానికి అవకాశం ఉండే రంగులు, కాబట్టి మనం గెలిచే రంగుల్ని ఓటమి రంగులు పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 11:30 నుంచి 1:55 వరకు ఉంటుంది. ఇందులో గెలుపొందే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, అదేవిధంగా ఎర్ర అబ్బరాస్ అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం అన్ని రంగుల మీద కూడా విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు, కాబట్టి వీటిని మనం ముసుగు దెబ్బలాటగా పెట్టుకుంటే విజయం సాధించవచ్చు. మరి ఈ సమయంలో చూపులకి విజయం సాధించగలిగే రంగులు వచ్చేసి శుద్ధడేగ, పండుడేగ, కాకిడేగ, నెమలి మైల, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి అబ్బురాసు, నల్లకట్టు అబ్బురాసు అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఫ్రెండ్స్, కాబట్టి వీటిని మనం ఓటమి రంగులు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. మరి ఆ ఓటమి రంగులు ఏమిటి అని చూసుకుంటే ఈ సమయంలో
కోడి రంగులు ఫ్రెండ్స్, కోడి రంగులు అనేవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది. మరి అవి చూసుకున్నట్లయితే నల్లబొట్ల సీతువ, కోడి పింగళ, శుద్ధ పింగళ, కోడి కాకి మైల, కోడి కాకి, నల్ల కెక్కెర, కాకి పూల అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు కలర్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే విజయం అనేది సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే 1:55 నుంచి 4:15 వరకు ఉంటుంది. ఇందులో గెలుపొందే రంగులు ఓటమి రంగులు కనుక మనం గమనించుకున్నట్లయితే గెలుపొందే రంగులు వచ్చేసి నల్లబొట్ల సీతం అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించడానికి అవకాశం ఉండే రంగు. మరి ఇక ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి, నల్ల కెక్కెర, కాకి పూల, నెమలి కెక్కెర, కాకి పింగళ, కాకి నెమలి పింగళ, శుద్ధ కాకి, నల్లకట్టు అబ్బురాసు, సీతువ, శుద్ధ పింగళ అనేవి ఈ సమయంలో విజయం సాధించడానికి అవకాశం ఉండేటువంటి రంగులు ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్బురాసు, కోడి నెమలి, కోడి మైల, కోడి ఎర్ర నెమలి, శుద్ధ నెమలి, అదేవిధంగా కోడి డేగ, శుద్ధ డేగ, కోడి ఎర్ర నెమలి, కోడి అబ్బురాసు, ఎర్ర మైల అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం ఓటమి చెందే రంగులు. కాబట్టి మనం కలర్ ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్గా చేసుకొని ఈ ఓడిపోయే రంగుల మీద గెలిచే రంగులు పెట్టుకొని చాలా సునాయాసంగా విజయం అనేది సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకుంటే 4:15 నుంచి 6:20 వరకు ఉంటుంది. ప్లస్ ఇందులో గెలుపొందే రంగులు ఓటమి రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే గెలుపొందే రంగులు వచ్చేసి కోడి నెమలి పింగళ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగు. కాబట్టి దీన్ని మనం ముసుదెబ్బలాటగా పెట్టుకుంటే విజయం సాధించవచ్చు. మరి ఈ సమయంలో చూపులకు మాత్రమే విజయం సాధించగలిగే రంగులు వచ్చేసి కోడి రంగులు ఫ్రెండ్స్. ఈ కోడి రంగులు అనేవి ఈ సమయంలో చూపులకు విజయం సాధించగలుగుతాయి. మరి అవి ఏంటనే చూసుకుంటే నెమలి పింగళ, శుద్ధ నెమలి, కోడి కెక్కెర, నెమలి కెక్కెర, తెల్ల పూల, కోడి మైల, కోడి నెమలి అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం విజయం సాధించడానికి, చూపులకి విజయం సాధించడానికి అవకాశం ఉండే రంగులు. మరి ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సీతువ, కాకి పూల, శుద్ధ డేగ, కాకి డేగ, శుద్ధ కాకి, పింగళ, పండు డేగ, పచ్చకాకి, డేగ పూల ఇవి ఈ సమయంలో మ్యాక్సిమం ఓటమి చెందే రంగులు. కాబట్టి మనం కలర్ ఐడెంటిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా చేసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే ఆ కోడి యాక్టివ్నెస్ చూసుకొని మనం గనక పందెం పెట్టుకున్నట్లయితే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేయాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేసినా మనం లాస్ట్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేయకండి, అప్పుడు మాత్రమే విజయం అనేది మన సొంతమవుతుంది. అదేవిధంగా కలర్తో పాటు కోడి యాక్టివ్నెస్ యాక్టివ్గా ఉందా, బలంగా ఉందా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఓడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. కలర్ ఒకటే కాదు, కోడి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం కనుక పందెం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్తో పాటు కోడి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మంచి ఆరోగ్యంగా బలంగా ఉన్న కోడిని కలర్ ఎంచుకొని కనుక మనం పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ని బటన్ని సెలెక్ట్ చేసుకోవడం అందరం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.